పాజ్యం డెవలపర్ దగ్గర ఉన్న ఫోటో పాజ్యంలో 23వ తేదీ సాయంత్రం 6 గంటల కూడా సాంస్కృతిక కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. నామమాత్రం బడ్జెట్తోనే మంచి సూపర్ డూపర్ హిట్లు సాధించిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఈ మైత్రి బ్యావిస్ బ్యానర్ మీద కనిపిస్తున్న మైత్రి స్టోరీ రైట్ చేయడం అయితే జరిగింది. సో అది అంటే రియల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీలో కూడా కొన్ని సినిమా పరంగా కొన్ని మార్పులు చేర్పులు జరగడానికి కారణం మెయిన్గా మా ప్రకాష్ గారు, జబర్దస్త్ ప్రకాష్ గారు. ఆయన లేకపోతే ఈ స్టోరీ ముందుకెళ్ళదని నాకు అనిపించింది. మెయిన్గా మ్యూజిక్ని బాగా అందచేసిన గీతా ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వీళ్ళిద్దరికి కూడాను మధు గారు కానీ ఎవరైతే ఉన్నారో షకీల్ గారు, రేపు మేము ఆడియో రిలీజ్ అనేది ఉంది, దానికి అసలు టైం చాలా తక్కువ ఉంది. నాకు ఇష్టమైన రోజు అనమాట ఆ రోజు 23న, నా బర్త్డే కూడా ఆ రోజే. సో మా మదర్ సెంటిమెంట్గా ఆ రోజు పెట్టుకున్నాను నేను, కానీ చాలా తక్కువ వ్యవధిలో పెట్టుకున్నా కూడా మాకు షకీల్ గారు దానికి అన్నిటికీ కూడా కరెక్ట్గా ఆ రోజుకి నేను చేయగలుగుతాను అని చెప్పి ముందుకు వచ్చి మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది. పాటలు కూడా మీరందరూ ఆ రోజు వచ్చి విని దాన్ని ఎలా ఉంది ఏంటనే దానికి మాకు ప్రశంసలు అందజేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని సక్సెస్ చేయడం అనేది మీ చేతిలో కూడా పంపుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ షరీఫ్ గారు ప్రతి చిన్న విషయానికి కూడా టెక్నీషియన్ పరంగా, ఒక చిన్నది లేదు అంటే మా స్టూడియోలో కానీ బయట కానీ ఏదైనా కూడా ఒక షూట్ విషయంలో కానీ ఏదైనా కూడా ప్రతి దానికి వెన్నంటే ఉంటారండి ఆయన. మా ఫ్యామిలీ మెంబరే, మేము ఆయన పిలుచుకుంటాను ఆయన్ని. అలాగే ఏయూ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఈరోజు వచ్చినందుకు. నెక్స్ట్ మధు గారి గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. యాక్చువల్గా ఇందులో హీరో హీరోయిన్ అనేది పెద్దగా ఏమి ఉండదండి, హీరో హీరోయిన్ పరంగా ఏం వెళ్ళదు. కథ అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గానే వెళుతుంది, అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.